నిత్యానందం అనేది ఒకటి ఉందండి, ఒకటి ఉందా గురుగారు? నిత్యానందం అంటే ఆత్మానందం అంటే దా మరేమి లేదండి, స్వతంత్రమైన ఆనందం అండి. అంటే వస్తుపరంగా విషయపరంగా వచ్చే ఆనందం కాదు. అంటే వస్తుపరంగా నేను కారు కొనుక్కున్నాను, నాకు ఆనందం వచ్చిందంట, తాత్కాలికం. ఇండిపెండెంట్ పీస్ అనేది ఒకటి ఉందండి, అది మన స్వరూపం అండి, దేనితోటి సంబంధం లేదు. కారు ఉన్నా లేకపోయినా, వస్తువులు ఉన్నా లేకపోయినా స్వతంత్రంగా ఉంటుంది. మరి రమణ మహర్షి గారికి అండి బాహ్యంగా ఏమీ వస్తువులు లేవండి, ఒక కమండలము, చిరిగిన బట్టలండి, మరొకటి మరొకటి. కానీ ఆత్మపరంగా చూస్తే అండి పరిపూర్ణ శాంతి చక్రవర్తి. అంటే ఆనందం అనేది మన స్వరూపం, బాహ్యంలో దొరకదు, అది కూడా నశించేదేనండి. అంతే కదండి, ఇప్పుడు నాకు ఓ మంత్రి పదవి ఇచ్చారండి, ఎంతో సంతోషంగా ఉంది అంటానండి, కార్ల మీద తిరుగుతాను, ఎంతో సంతోషంగా ఉంటాను. అయితే ఆ పదవి పోయినప్పుడు అండి దుఃఖానికి గురవుతాను, మళ్ళీ దిగిపోతున్నాను అని ఒక అశాంతి వస్తుంది. మళ్ళీ అక్కడ రెండు అవకాశాలు, ఆ పదవి ఉండగా శరీరం అయినా పడిపోవచ్చు, శరీరం ఉండగా పదవైనా పోవచ్చు, రెండు దుఃఖాన్ని తీసుకొస్తాయి. పదవిలో ఉండగా శరీరం పడిపోయిందనుకోండి, అమ్మో వెళ్ళిపోతున్నాను పదవి అలాగే ఉంది. శరీరంతో ఉండగా పదవి పోయిందనుకోండి, అప్పుడు దుఃఖపడుతుంది, అయ్యో పోయింది ఇంకా చేయవలసి. బాహ్యమైంది ఏదైనా అండి పరిణామంలో దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది ఆనందమైనా సరే, ఏదైనా అండి, ఆనందం అనేది మనం పెట్టుకున్న పేరండి. ఆనందం అనేది బాహ్యంలో లేదండి, అంటే దృశ్య వస్తువుల్లో లేదు, స్వరూపంగా ఉంది. అంటే మనకి సాటి జీవులు కానీ మరొకటి కానీ ఏదైనా వాటి ఒక హింసకు గురవుతున్నా, ఏదైనా కూడా అవుతున్నా, మనకి కలిగే ఒక బాధ ఏదైతే ఉందండి అది కలుగుతుందా నిజంగా, మనకు కలగాల అసలు కలగకూడదండి, అది కూడా మనం సాక్షిభూతంగా చూస్తూనే ఉండాలండి. ఎందువల్లంటే ఏదైనా అండి మనం చేయగలిగిందే ఉండదు కదా. భగవాన్ చెప్పారు అసలు ముందు అది పక్కన పెట్టి నీవెవరవో తెలుసుకో అన్నారు. దాన్ని పక్కన పెట్టండి, మీరెవరో మీకు అనుభవం అయిందనుకోండి, మీరు ఆల్ ప్రొవైడింగ్ అయిపోయారు అనుకోండి, అది కూడా స్వప్నంలో తోస్తుంది, నిజం కాదనిపిస్తుంది. ఎలాగ సినిమా తెర మీద ఏవేవో అరాచకాలు జరిగిపోతున్నాయి, అయితే మనం సాక్షిగా చూస్తున్నాం ఏది మనం ప్రభావితం చేయట్లేదు. అలాగే మీరు దృశ్యానికి సాక్షి అయినప్పుడు అండి ఆ దృశ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, అది ఎందుకు జరగాలో జరుగుతుంటుందండి, ఆ కర్త మీరు కాదు, మీరు సాక్షిత్వాన్ని సంపాదించు. అంటే దీన్ని మనతో పాటు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల పట్ల కానీ సాటి మానవుల పట్ల కానీ మనది బాధ్యతారాహిత్యంగా అనిపించదండి స్పందించకపోతే? అదే చెప్తుంటే మీరు సృష్టికి నిజంగా మేలు చేయాలంటే, సృష్టికి ఉపకారం చేయాలంటే, సృష్టిని ప్రేమించాలంటే, సృష్టికి సేవ చేయాలంటే ఫండమెంటల్గా మీరెవరో మీరు తెలుసుకోవాలి. అంటే మీ అహంకారం, వ్యక్తి భావన నశించాలండి, అప్పుడే మీ ద్వారా మహోపకారం జరుగుతుంది. అహంకారంతో ఉండి ఇలా జరగాలి అలా జరగాలంటే అది మనస్సు అంటుంది అన్నమాట. మరి గాఢ నిద్రలో ఆ కంప్లైంట్స్ లేవు కదండి, అంటే మెలకుతో ఉంటూ అంత గాఢ నిద్రలో ఉండాలి ఇప్పుడు కూడా మనిషి అండి. అంటే సుషుప్తి అంటే అది ఒక అవస్థ అండి, దాని మీరు చెప్పిన దాని ఉద్దేశం ఏంటంటే అండి గాఢ నిద్రలో శాంతి ఆనందం ఉన్నాయి, రెండు ఒకటే. ఆనందం ఉంది కానీ ఎరుకు లేదు, దేహము పట్ల కానీ జగత్తు పట్ల కానీ దేని పట్ల ఎరుకు లేదు కానీ ఉన్నాం. మళ్ళీ నిద్ర నుండి లేచిన తర్వాత అండి రెండు మూడు మాటలు ఎవరైనా చెప్పగలండి, నేను హాయిగా నిద్రించాను, నాకేమీ తెలియదు, దేనితోటి సంబంధం లేదు, ఎవరు చెప్పినా ఇవే చెప్పు. అయితే మెలకువలోకి, ఈ మెలకువలోకి వచ్చిన తర్వాత అండి మొట్టమొదట అండి దేహము నేననే తాదాప్యం జరుగుతుంది, కలుగుతుంది. ఆ తర్వాతే మనం లేస్తూ అండి ఐఎమ్ సో అండ్ సో అంటూ మన పనులు మొదలుపెట్టాం. ఇక్కడ ఎరుకు ఉందండి, ప్రతీదీ గుర్తిస్తున్నాండి, కానీ నిద్రలో ఉన్న శాంతి లేదు. అక్కడ శాంతి ఉంది, ఎరుక లేదు. ఇక్కడ ఎరుకు ఉంది, శాంతి లేదు. అయితే ఎరుక శాంతి కూడా అండి మన మూలంలోంచే వస్తుంది, ఆధారం మన మూలం.
గాఢ నిద్రలో ఉన్న శాంతిని ఈ మెలకువలో ఎరుకొని ఒకేసారి అండి అనుభవంలోకి తెచ్చుకోగలిగితే అదే ముక్త స్థితిని. రెండు ఒకేసారి అనుభవంలో ఉండి దాన్ని జీవన్ముక్తం అన్నానండి. ఎలాగైనా పేరు పెట్టుకోవచ్చు. ఇది తెలుసుకున్న వాళ్ళకి మళ్ళా జన్మ పరంపర ఉండదండి నిజంగానే? అస్సలు ఈ ప్రశ్న నిజం కాదండి. ఎందువల్లంటే అసలు భగవాన్ సిద్ధాంత ప్రకారం అండి ఆయన అజాతవాదం అంటారు. ఈ ప్రస్తుత జన్మే లేదండి, ఇదే లేదు. ఇదే లేదంటుంటే మరు జన్మేమిటి చెప్పండి. అంటే ఒకవేళ ఉంటే ఈ కళ ముగిసిపోతుందండి, మళ్ళీ కొత్త కళను కంటానన్నట్టుంది. కమింగ్ బర్త్ ఇస్ ఆల్సో డ్రీమ్ స్టఫ్. అంతే అంటే చాలా ఇట్లా చెప్పడం వల్ల విచ్చలవిడితనం పెరిగిపోతుంది గురుగారు. అంటే నెక్స్ట్ మనకేముంది, ఇప్పుడు ఉన్నదంతా మనమే కదా అని చెప్పేసి వీళ్ళు వీళ్ళిష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇవన్నీ ఉండవండి. ఖచ్చితంగా ఉండవండి. అంటే ఏదో ఒక కర్మ సిద్ధాంతమో మరొకటో మరొకటో ఉండడం వల్ల మాత్రమే, అంటే క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది కదా, అసలు అవన్నీ ఏమీ లేవు మనకి, ఆ కర్మలు బాధింప ఉండవు, గత మరుజన్మ లేదు కాబట్టి కర్మలతో మనకేమి ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు ఈ మానవుల్లో లేనిపోయిన మార్పులు రావండి. అయితే అండి ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకుని మనం ఏదైనా ఆచరించడం ఒక ఉదాహరణకి మరుజన్మ అంటూ ఉండదని కాదు, ఉంటే ఇలా ఉంటుంది. అయితే నేను కర్తననే భావంతో అండి కర్మ చేసినంతకాలం అండి దాని ఫలితాలను అనుభవించడానికి ఒక బాడీ కావాలి కదా. దేవుడు లేడు, నేను కర్తని, కర్మ చేస్తున్నాను. ఆ కర్మ ఫలితాలు ఫలాలు ఎవరికి చెందాలి చెప్పండి? ఎవరికి చెందాలి? చేసినవాడికి. చేసినవాడికి. మరి ఆ ఫలాలు ఇప్పుడు అనుభవించే ఆస్కారం లేదు. ఇది ఆల్రెడీ ప్రీ షూటెడ్ పిక్చర్. మరి ఎప్పుడు అనుభవించాలి? పార్ట్ టూ, నెక్స్ట్ డ్రీమ్లో, నెక్స్ట్ బర్త్లో. అంత నిజం అండి. మీ మనస్సు ఎంత నిజం అంత నిజం. అలా కర్మ చేస్తూ ఇంకో భర్తలోకి వెళ్ళిపోవడం లేదా శాశ్వతమైన సుఖస్వరూపులుగా ఉండడం అనేది మన చేతిలో ఉంది కదా. ఆ పాత్ మనం చూసుకోవాలి. నాలుగు మార్గాలుగా విభజించి మనం మాట్లాడుతూ కర్మ మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గం. నిజానికి ఇన్ని మార్గాలు లేవండి, ఉన్నది ఒక్కటే మార్గం. అయితే అండి మరి అలా ఎందుకన్నారండి? చేసే పని ద్వారా పరమాత్మను చేరుకోవడం. మనం చేసే పని ఆ పరమాత్మకి, ఆయన సన్నిధికి చేర్చాలి మన స్వరూపం. అలాగే భక్తి మార్గం అది కూడా అండి, ఈ భక్తి ద్వారా పరమాత్మను చేరుకోవడం. యోగ మార్గం, దీన్ని రాజయోగం అంటారు. మొత్తం శరీరాన్ని మనసుని అన్నిటినీ ఉపయోగించి పరమాత్మను చేరుకోవడం. చివరిది జ్ఞాన మార్గం అంటే అండి, జ్ఞానము ద్వారా పరమాత్మలో ఐక్యం అవడం, ఆయన చేరుకోవడం. ఎలాగైనా ఒకటే. అయితే దీంట్లో గుర్తించవలసింది ఏంటంటే కర్మ చేసేది వ్యక్తి కాదు, నా ద్వారా ఈశ్వరుడే, దానికి పరాకాష్ఠ. మీ ద్వారా కర్మ చేసేది ఎవరండి? ఈశ్వరుడు. ఆ ఎరుకతో పని చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. రెండవది భక్తి అంటే పరమాత్మ నుంచి ఒక క్షణం కూడా విడిపోకుండా ఉండడం, ఇది ఎంత బాగుంటుంది చెప్పండి. నేను భక్తుడిని అంటే అర్థం ఏంటి? పరమాత్మ నుంచి ఒక క్షణం కూడా వేరు పట్టలేదని చెప్పడం. అలాగే యోగం, యోగం అంటే కూడి ఉండడం, కలయికండి. నేను పరమాత్మ కంట భిన్నముగా ఒక క్షణము కూడా లేననేటువంటి ఒక భావన. కలిసి ఉన్నాం, నేను కలిసే ఉన్నాం, ఆయనగానే ఉన్నాం. జ్ఞానం అంటే ఏంటంటే అండి, నేను పరమాత్మ ఏకవస్తువు అండి, రెండు లేవు. కలిసి ఉండడానికి వేరువేరుగా లేదు, అస్సలు ఉన్నది ఆయనండి, లేనిది జీవుడు, అయిపోయింది. నాలుగు పేర్లతో ఉన్నటువంటి ఒకటే మార్గం ఒక్కటే అండి. ఎలా అంటే ఆయుర్వేదం వైద్యం తీసుకున్నా, హోమియో వైద్యం తీసుకున్నా అండి,
ఇంగ్లీష్ మందులు వాడినా రోగం తగ్గడం ప్రధానం. ఏదైతే ఆ పరమసత్యాన్ని స్వరూపంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి, పేరు ఏదైనా పెట్టుకోండి.